ఈ నంది అవార్డు కమిటీ ఎట్లా ఉందంటే, కమిటీ కానీ ప్రభుత్వం కానీ వన్ సైడ్ అన్నమాట. వాళ్ళంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వన్ సైడ్గా చేసుకుంటున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక హిట్ సినిమా తీయి ఫస్ట్, దాని తర్వాత తెలుస్తుంది నీకు బాధ. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని కానీ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదు, ఫస్ట్ నంది అవార్డుల కోసం రోడ్లు లెక్క మాకండి. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పిచ్చిగా మాట్లాడమాకండి. నువ్వు ఫస్ట్ ఒక హిట్ సినిమా తీ, హిట్ సినిమా తీస్తే దాని పెయిన్ దాని బాధ ఏంటో తెలుస్తుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్లు తీసుకొని నంది అవార్డులకు రోడ్లు లెక్క మాకండి, అజ్జే మాకండి, ఇజ్జే మాకండి. ప్రజాదరణ పొందిన సినిమా అంటే ఏంటి? 100 కోట్లు పైన కలెక్ట్ చేసింది రేసుగుర్రం అనే సినిమా. ఇంకా అంతకన్నా ఏం చేయాలి ఆ హీరో సినిమా? ఉన్న సక్సెస్ రేట్ పర్సంటేజే 8% నుంచి 7% ఉంది. దానిలో ద బెస్ట్ సినిమా తీసి కొరియోగ్రాఫ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫీకి ఇవ్వచ్చు, లేకపోతే హీరోకి ఇవ్వచ్చు, హీరోయిన్కి ఇవ్వచ్చు. రేసుగుర్రం సినిమా వేసుకొని చూడండి, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.